సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చి ప్రజలకు సూచించారు. సైబర్ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును బాధితులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, దేశంలోనూ రాష్ట్రంలోనూ రోజురోజుకి సైబర్ కేసులు పెరిగిపోతున్నాయని, విభిన్న తరహాలో నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే పోగొట్టుకున్న సొమ్మును స్వాధీనం చేసుకోవటానికి వీలుంటుందని చెప్పారు. బాధితులు 1930కి సమాచారం అందించాలని ఆయన సూచించారు. కాగా పోలీసుల చర్యల కారణంగా తాము పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందగలిగామని పలువురు బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జరుపుకుంటున్నాం. మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా ఈ ప్రోగ్రాం పెట్టబోతున్నాం. మన అందరికీ తెలుసు, ఈరోజు సైబర్ క్రైమ్ వచ్చేసి ఒక ముఖ్యమైన నేరం. చాలామంది ప్రతిరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ప్రతిరోజు మోసపోతున్నారండి. సైబర్ క్రిమినల్స్ కూడా ప్రతిరోజు కొత్త కొత్త నేరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. 1930 ఒక సైబర్ హెల్ప్ లైన్ గవర్నమెంట్ తరఫున పెట్టడం జరిగింది. పోర్టల్స్ కూడా పెట్టాము. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP, ఈ 1930 ద్వారా కంప్లైంట్ చేయడం, దానివల్ల మా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేరం జరిగిన వెంటనే, మోసం జరిగిన వెంటనే బాధితుడు పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాంక్తో సంప్రదిస్తే ఆ మొత్తం మోసపోయిన అమౌంట్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎంతో అర్లీగా మనం తెలియజేస్తాం, అంత ఫాస్ట్గా మనం మొత్తం అమౌంట్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేస్తే ఆ అమౌంట్ ఎవడు నేరం చేశాడు మోసం చేశాడు వాళ్ళ అకౌంట్ వరకు పోదు, మధ్యలో ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన అమౌంట్, ఆ ఫ్రీజ్ అయిన అమౌంట్ విక్టిమ్స్కి తిరిగి ఇప్పించడానికి ఈ మేళా మేము పెట్టున్నాం. ప్రజలందరికీ ఈ సందర్భంగా నా వినపము, దయచేసి మోసపోకండి. అన్నోన్ లింక్స్ అయితే క్లిక్ చేయకండి. ఎవరైనా మీకు ఫోన్ చేసి ఏదైనా చెప్తే దయచేసి నమ్మకండి. మిమ్మల్ని నమ్మించడానికి నేరగాళ్ళు చాలా సార్లు ప్రయత్నం చేస్తారు, రకరకాల ప్రయత్నం చేస్తారు. మోసపోకండి. మీకు అనుమానం ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ సంప్రదించండి. నేను నా ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు కాల్స్ వస్తున్నాయి, ఇలా ఫోన్ వచ్చింది, నేను ఏం చేయాలి. వెంటనే నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్కి ఆ ఫోన్ నంబర్ పాస్ చేసి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గైడెన్స్ ప్రకారం మీరు పని చేయండి అని చెప్తున్నాం. దానివల్ల చాలా అమౌంట్ మేము సేవ్ చేయగలుగుతున్నాం.